మరి అంత ఎదోలా కనపడుతున్నానా? అంత కనిపించలేదు కానీ ఎంత కొంత ఎక్కడో ఒక యాపకాయ అంత ఎర్రుందేమో. యాపకాయ అంత లేదు, యాక్చువల్గా గుమ్మడికాయ అంత ఉంది. మీరు ట్విట్టర్ ఫేస్బుక్ని రఫ్ బుక్లో వాడేస్తూ ఉంటారు, అలా పెడతా ఉంటారు. అంటే యూ డూ ఇట్ జస్ట్ చిల్ ఆర్ యూ సర్టన్లీ వాంట్ టు డూ దట్? అంటే కావాలని చేస్తారా అట్లా? అంటే నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం. మీరు వచ్చే జన్మలో పుడితే కమ్మ దాంట్లోనే పుడతాను అని చెప్పారు. అది వెంకటేశ్వర స్వామి పూజించాను కూడా ఆ జీమని. పోర్నో సెక్స్ ని, పోర్నో సింబల్స్ ని, పోర్నో నటుల్ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించడమా అని మాకు అనుమానం కలుగుతా ఉంది. మధ్యలో పోర్న్ చూస్తున్నారా? ఎస్, పర్ఫెక్ట్. భారతదేశ సమాజంలో దట్టు ప్రధానంగా సౌత్లో కొంచెం సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని చూపించే ప్రయత్నం జరుగుతుందా వెనక ఏమైనా కుట్ర జరుగుతుంది? ఓకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, కానీ దానికి ఇమీడియట్గా సమాధానం చెప్పాలి. మీరు ఆలోచించకుండా మీరు పాన్ చూస్తారా? చరిత్రని జాతి పునర్నిర్మాణానికి వాడండి, వ్యక్తుల యొక్క ఔన్నత్యానికి మీరు వాడండి, వ్యక్తుల యొక్క జీవితాలను ప్రతిబింబించడానికి చేయండి, మార్గదర్శకానికి తీసుకురండి. ఇది వే కాదు బాబు. మీ ట్యూషన్కి చాలా ధన్యవాదాలు అండి. ఫీజు ఎక్కడికి పంపాలో చెప్పండి. నా పేరు కాటగడ్డ ప్రసూన, నేను ఎక్స్ ఎమ్మెల్యే. తను విచ్చలవిడిగా ప్రజల మీద పడి నిన్నకి నిన్న నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నాకు ట్యూషన్ బాగానే చెప్పావు, నీకు చెక్కు పంపిస్తా అన్నాడు. నన్ను కొనే శక్తి ఆయనకి లేదు. చాలా గొప్పగా అన్నాడు మిమ్మల్ని, ఇంకొక ఆమె ఫోర్ను తీస్తానన్నాడు. నాకైతే ట్యూషన్ బాగా చెప్పావు, నేను నేను టీచర్ని అని తెలుసు. దాంట్లో ఉన్నారని ఒప్పుకుంటారు కదా? సజీవ సాక్ష్యం మాకు, అందుకే ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. మీ లోపల ఏముంది, గుజ్జుందా మీ మైండ్లో, ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేసే అవకాశం మాకు ఎవరికైనా కల్పిస్తారా అనేది మా కోరిక. నా మైండ్ లోపల నాకు తెలిసి ఒక 5,000 పౌన్స్ ఇట్లు ఉంటాయి. ఒక 5,000 పౌన్స్ ఇట్లు ఉంటాయి.